కృష్ణ తెలుగు ఆడియో నవల ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణ. కల్పనాదేవి గారు రచించినటువంటి అనుబంధాలు ఆశా వ్యామోహాలు అనేటటువంటి నవల ఆరో భాగం చదువుతున్నాను. వెనక సీట్లో హరీష్ పక్కన కూర్చుని రెండోసారి పోలీస్ వాహనంలో వెళ్తూ ఉన్నటువంటి శిరీష కూడా హరీష్ని కుతూహలంగా గమనించసాగింది. ఇంతవరకు అతన్ని ఒక మగవాడిగా మాత్రమే చూసింది. ఇప్పుడిప్పుడే ఏదో తెలియనటువంటి ఇష్టం అభిమానం చోటు చేసుకుంటూ ఉన్నాయి. మొదట్లో 6 అడుగుల పైచిలుకు పర్సనాలిటీతోటి నలుపు ఎరుపు మిశ్రితమైనటువంటి రంగులో నల్లని గిరిజాల క్రాఫ్ట్ తోటి లేయర్ అని నాజూకైనటువంటి పల్చని పెదవుల మీద సదా నర్తించేటటువంటి చిరు దర్హాసంతో స్నేహశీలి మంచితనం ఒక రూపం దాల్చి అతనిలా వచ్చిందా అనిపించేంత కమనీయ విగ్రహంతో దర్శనమిచ్చేటటువంటి అతన్ని మానవత మూర్తిభవించినటువంటి సహృదయ పురుషుడిగా మాత్రమే చూసింది. కానీ ఈ మధ్యనే ఆమెలో ఆమెకే తెలియనటువంటి ఆలోచనలు ఆశలు ఆవిర్భవించి ఇతను తన భర్తట తన మెడలో తనకు తెలియని క్రితం తాళి కట్టినటువంటి వ్యక్తి ఇతనేనట. ఇతనే విద్యాధరం గారి అబ్బాయి అని వాణమ్మ గారు ధరిషు స్పష్టంగా చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి ఆమెలో ఆ మార్పు చోటు చేసుకుంది. అందమైన వదనంలో కాంతి పుంజంలాగా దీప్తించేటటువంటి కళ్ళు పుట్టు పూర్వోత్తరాలను గుర్తించేంత సునిశితంగా ఉంటాయనిపిస్తూ ఉంటుంది. అతని ప్రతి కదలికలోనూ ఒక రకమైనటువంటి హుందా కనిపిస్తుంది. ఏంటలా చూస్తున్నారు అంది చాలాసేపు అయినాక అడగకుండా ఉండలేక. నువ్వు కనిపించింది మొదలు నిన్ను నేను చూస్తూనే ఉన్నా, అయినా ఈరోజు ఈ చీరలో ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నా భార్యగా అనుభవించే యోగ్యత అదృష్టం లేకపోయినా కనీసం చూసైనా ఆనందించాలి అనిపించింది. అయినా శిరీష, భగవంతుడు కళ్ళిచ్చింది చూడడానికే కదా, నేను అదే పనిచేస్తున్నాను. కాంక్షపూర్వకమైనటువంటి కోరికతో ఆశా వ్యామోహాలలోనే స్వంతం చేసుకోవాలి అనేటటువంటి స్వార్థంతో చూస్తే తప్పు, ఆరాధనగా చూస్తే అపరాధం కాదు కదా. ఆమె కరెక్ట్ అన్నాడు నవ్వే కళ్ళతోటి. ముంద బందారంలాగా ఎరుపెక్కినటువంటి వదనంతో దృష్టి తిప్పుకుంది. కోపం వచ్చిందా అతని కంఠంలో లాలన తొణికిసలాడింది. లేదు, మరి ముఖం తిప్పుకోవడం దేనికో, మీరు ఏదేదో మాట్లాడుతున్నారుగా అందుకని. అంటే దీన్ని సిగ్గంటారా, కొంచెం దగ్గరగా జరిగాడు. అవునన్నట్టుగా తల పంకించింది. నా దగ్గర ఎందుకు, నేను నీకు పరాయవాడిగా అనిపిస్తున్నానా? మరి శిరీషకు ఏం చెప్పాలో తోచలేదు. ఏది ఇలా చూడు, శిరీష గడ్డం పట్టుకుని ముఖం తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళల్లోనికి ఏదో వెతుకుతూ ఉన్నట్టుగా లోతుగా చూశాడు అతను. అతను అలా చూస్తూ ఉంటే అతని మునిమేళ్ల స్పర్శ చెంపల్లో గులాబీలు పుయించింది. అతని వేడి ఊపిరి ముఖానికి తగిలి అదోలా మైకం కమ్మినట్టుగా తోచింది. సిరి చెవి దగ్గర చిన్నగా పిలిచాడు. అంది, నాకు నువ్వు కావాలనిపిస్తోంది అన్నాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా అనుకుని వీపు మీద మృదువుగా రాస్తూ ఐ లవ్ యూ గొడుగుతూ ఉన్నట్టుగా గోముగా చెప్పాడు. శిరీష దగ్గరగా ఉన్నటువంటి అతని విశాల వక్షస్థలంలో ముఖం దాచేసుకుంది. అతని చేతులు ఆమె చుట్టూ పడి మరింత దగ్గరగా తీసుకున్నాయి. అతని ఛాతీ మీద చేత్తో రాస్తూ పూర్తిగా అతని మీదకు ఒరిగిపోయింది. అతని పెదవులు ఆమె పెదవుల్ని సున్నితంగా తాకాయి. కళ్ళెత్తి అతన్ని అలవోకగా చూసింది. ఇంకా ఆగలేను సిరి అంటూ గాఢంగా గుండెలకు హత్తుకొని ముఖాన్ని ఆమె వక్షస్థలానికి ఆనించి ముక్కుతో మృదువుగా రాస్తూ సున్నితంగా పెదవులతోటి ముద్రలు వేశాడు. ఒళ్ళు జల్లుమని చిత్రమైన పులకింతతో అణువణువులో ఏదో తెలియనటువంటి తాపంతో ఆవిలు విరజిమ్మింది. మొదటిసారిగా తను కోరుకున్నటువంటి మార్పు ఆమెలో రాగానే తన కష్టం ఫలించినందుకు ఎంతో ఆనందంగా గర్వంగా 1000 మహారాజ్యాలు జయించినంత సంతోషాతిశయంతో ఆమె పెదవులు కొరికి సిరీ డ్రైవర్ చూస్తున్నాడు అని చెవి దగ్గర కొనిగాడు. ఆమెను బాహ్య ప్రపంచంలోనికి లాక్కు వస్తున్నట్టుగా ఇంకొంచెం సేపుంటే ఆమెను అలా హత్తుకుంటే తొలిపర్వం కాంక్షతోటి తలెత్తి వివేకాన్ని హరించేటటువంటి ప్రమాదం కూడా ఉందని తోచింది. అందుకే ఆమెను వదిలేశాడు. గబాన లేచి దూరంగా జరిగింది బిడియంతో ముషుకుపోతూ. అప్పటికే దొంగచూపులు చూస్తున్నటువంటి డ్రైవర్, సార్ వచ్చేసాం అన్నాడు. సిరీ రా
అని దిగి లోపలికి నడిచాడు. స్వప్నలోకంలోని మనిషిలాగా అనుసరించింది. నామహకహ అతనితో ఉంది. అతను వాళ్ళతో ఏం మాట్లాడాడో ఏం చెప్పాడో ఆమె విననే లేదు. తనలో వచ్చినటువంటి మార్పు, తన హృదయంలో తనువులో కూడా అతను స్థానం సంపాదించుకోవడం, చాలా సున్నితంగా తన మనసును దోచుకుని స్పర్శతో ఆకట్టుకుని వివసత్వం కలిగించినటువంటి వైనం అర్థమైన కొద్దీ ఆశ్చర్యము, నమ్మలేనంత విభ్రాంతి, ఆశా వ్యామోహాలు రేకెత్తించినటువంటి ఆ గడుసుతనం, తన మగసిరితో తన అమాయకత మూర్తి భవించినటువంటి పసితన ప్రేకులు తొలగించి తనలోని మకరందం ఆస్వాదించాలనే కుతూహలం పసిగట్టినటువంటి శిరీష అతని చాతుర్యానికి జోహాలు సమర్పించుకుంది. బిడ్డను శిరీషకిచ్చాడు. వాణ్ణి ఎత్తుకున్న దృష్టి వాడి మీద లేదు. మనసంతా హరీష్ ఆకృతితో నిండిపోయినట్టుగా అతన్ని ప్రగాఢంగా వాంఛిస్తుంది. కానీ ఈ సంగతి అతనికి తెలియకూడదు. తెలిస్తే మరుక్షణంలో తను అతనికి అన్నీ ఇచ్చేవలసి వచ్చేలా ఉంది. సౌరిజ ధరిష్లకు పెద్దల అనుమతి లేకుండా శారీరకంగా ఎందుకు దగ్గరే ఒక బిడ్డకు తల్లిగా మారిందా అని అదేదో తొందరపాటు చర్యగా భావించినటువంటి శిరీష ఆ పరిస్థితే తనకి వచ్చి లిప్తలో ఆపద తప్పటం తన అదృష్టం అనుకుంది. ఇందుకేనేమో వయస్సులోని స్త్రీ పురుషులు దూరంగా ఉండమని కొన్ని పద్ధతులు ఆంక్షలు విధించింది సమాజం. తొలి పరువపు తొందర ఎంత ప్రమాదకరంగా మారుతుందో గ్రహించగానే తండ్రి వచ్చే వరకు అసలు ఇతన్ని దూరంగా ఉంచగలనా అని తన మీద తనకే అనుమానం కలిగింది. మన్ను తిన్న పాములా అలా అయిపోయావేంటి సిరి, ఎక్కడున్నావు అన్నాడు. జీప్లో మళ్ళీ బయలుదేరుతూ ఉండగా హరీష్, ఇక్కడ మీ పక్కన జీప్లోనే ఉన్నాను అంది కసిగా చూస్తూ. కానీ నీ ఆలోచనలు మనస్సు ఇక్కడ లేవు కదా, ఎలా ఉంటాయి? దొరగారు కొత్త ప్రయోగాలు అవి మొదలు పెడుతుంటే. నేనా? నిజంగానే? చిలిపి చిరునవ్వుతో విచ్చుకున్నాయి అతని అంధరాలు. అబ్బే, చాలా అమాయకులు పాపం, కోపం కూడా వచ్చింది. రాదా మరి క్షంతవ్యండి, ఇంటికెళ్ళాక దండించేస్తే. దయచేసి నన్నుగా ఉండనివ్వండి. ఉండనివ్వక ఇప్పుడు నేనేం చేశానని ఈ చేసిన నిర్వాక మాత్రం చాలు. అలక అయితే నీ జడతో కొట్టు. శిరీష జడ తీసి పెదవులకు చేర్చి ముద్దాడాడు. మహానుభావ మీకు నమస్కారం, కాస్త దూరంగా ఉండండి. ఇంకా నా వల్ల కాదు సిరి, గోముగా నవ్వాడు. ఆ నవ్వులు చూపులు మాటలు నన్నెందుకు మతిభ్రష్టురాన్ని చేస్తూ ఉన్నాయి? అపరాధం అంతా నాదేనా? మరి నువ్వెందుకు నా గుండెల మీద వాడాలి? అలవోకగా చూడాలి. నా మనసు మీద మత్తు జల్లి మురిపించి నన్ను కమనీయ రూపంతో ఆకర్షించి అంగాంగ సౌందర్యంతో కవ్వించి చంపకు చారటి కళ్ళతోటి నా చిత్తాన్ని దొంగలించి నాలో కోరిక రేకెత్తించి నీ స్పర్శతో నాలో ఆశా వ్యామోహాలు రగిలించి యవ్వన జంతమైనటువంటి ఆతృతతో కూడినటువంటి కాంక్ష కలిగించి బాబోయ్ బస్ 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 అయితే తప్పు నాదేగా. ఓకే, దూరంగా జరిగిన ఆమె పెదవుల మీద గర్వంతో కూడినటువంటి చిరుదర హాస్యం నాశనం చేసింది. కనిపెట్టేశాను దొంగ, పైకి కస్సు బుస్సు అని మనసులో అంత ఇష్టమే కదా. ఆమె వైపు తొంగి చూస్తూ కన్ను గెలికి హాయిగా నవ్వేశాడు. ఇదే వద్దన్నాను, నన్ను నన్నుగా ఉండనివ్వండి అంది వేడుకలుగా. ఓకే మేడం, బుద్ధి బుద్ధి అన్నాడు పుంగముద్దు పెడుతూ. ఎందుకో తెలియదు, బయలుదేరే ముందు ఉన్నటువంటి దూరం ఇప్పుడు ఇద్దరి మధ్యన లేదు. చిత్రంగా అది ఎక్కడికి వెళ్ళిపోయిందో మాయమైపోయింది. మధురమైన ఊహలు మనసుని ఆహ్లాదపరుస్తూ ఉన్నాయి. ఇక ఆ ధోరణి మార్చాలని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంది శిరీష ఒడిలోని బిడ్డను చూస్తూ. వాడు బాగా చిక్కిపోయాడు, బెంగ పెట్టుకున్నట్టున్నాడు. పాపం అనిపించింది. రత్నపురిట మీ ధరన్నయ్య ఉండేది, అక్కడికే వెళ్తున్నాం. ఈ విజయవాడ దగ్గర ఇంకా మనకు తెలియనటువంటి ఊళ్ళు ఎన్నో. ఫోన్ చేస్తే డ్రైవర్కి వివరాలు చెప్పాడు. అయితే మనం వెళ్తున్నట్టుగా వాళ్ళకి తెలుసా? ఈరోజు వస్తున్నామని చెప్పలేదు, త్వరలోనే వాళ్ళ అబ్బాయిని తెచ్చిస్తానని మాటిచ్చాను. మన కోసమని హడావిడి పడతారేమో, భోజనానికి ఉండమని చెప్దాము. అయ్యో, మరి ఇంటి దగ్గర కూడా నేనేమి చేసి రాలేదే. పర్వాలేదులే, ఈవేళ హోటల్లో తినేద్దాం. మౌనంగా పరిసరాలను చూస్తూ ఉండిపోయింది. ఈ జీవితం ఎంత చిత్రమైనదో. ఊహ తెలియని క్రితం తండ్రి దూరమైన తల్లే లోకంగా పెరిగి పెద్దదై ఆవిడ పోయి పసిబడితో ఒంటరి పక్షిగా మారినప్పుడు హరీష్ అనేటటువంటి అండ దొరకటం,
అతని ఆధారంతో జీవితంలో స్థిరపడి తనని తను పోషించుకోవాలనే ప్రయత్నం చేయటం. ఎవరి మీద ఆధారపడకూడదనే తన ఆత్మాభిమానం గౌరవిస్తూనే తెలివిగా తన జీవితంలో ప్రవేశించినటువంటి హరీష్ చాతుర్యం, అతని ఆపేక్ష, తన పట్ల అభిమానం, ఇష్టం, మర్యాదగా ప్రవర్తించేటటువంటి తీరులోనే తన బతుకులో అంతర్వాహినిలాగా కలిసిపోయినటువంటి చాకచక్యం, అది చాలదన్నట్టుగా ఇప్పుడు తన మనసుకు కూడా దోచుకుని శారీరకంగా చేరువుగా వచ్చి తన జీవితమే అతడుగా మారినటువంటి వైన, ఇద్దరి మధ్యన ఉండేటటువంటి నామమాటపు మర్యాద అనే తెరను తొలగించి తన ఆంతర్యంలోకి తొంగి చూసి మెల్లగా తన హృదయ సింహాసనంలోకి ప్రవేశించి తన స్వంతంగా మార్చుకున్నటువంటి అతని ప్రతిభా సామర్థ్యాలు శిరీషను ముగ్ధురాలిని చేసేస్తున్నాయి. వచ్చేసాం సార్, దరీష్గా చెప్పినటువంటి అడ్రస్ ఇదే అన్నాడు డ్రైవర్. అయితే వెళ్ళి పిలు అన్నాడు హరీష్. వద్దు, హఠాత్తుగా వచ్చాం కదా, ఆశ్చర్యపడుద్దాం అంది దిగుతూ. ఇద్దరు గుమ్మం మెట్లకి హాల్లోకి వచ్చారు. వాణమ్మ సౌరజకి అందంగా జడేస్తోంది. ధరీష్ జోకులు చెప్తూ ఉంటే ఒళ్ళో ఉన్నటువంటి మల్లె మొగ్గలు మాల కడుతోంది సౌరజ. సౌరీ, నీ కొడుకుడిగో అన్నాడు హరీష్ నవ్వుతూ. అన్నయ్య నువ్వా అంటూ గబాన లేచి వచ్చినటువంటి సౌరజ శిరీష చేతిలోని బిడ్డని లాక్కున్నట్టుగా తీసుకుని, నా తండ్రి నిన్ను ఎన్నాళ్ళకి చూశానరా, పుట్టి పుట్టగానే నీకెన్ని కష్టాల పాలు వచ్చి చేసేసానురా, పాపిష్టి దాన్ని నన్ను క్షమించు కన్నా, గుక్కెడు పాలు కూడా ఇవ్వలేనటువంటి మందభాగ్యరాలు అయిపోయాను రా తండ్రి. ఎలా ఉన్నావు? నా తండ్రి నా ముద్దల మూట అమ్మనురా, నిన్ను కన్న తల్లిని నేనేరా అంటూ గుండెలకు హత్తుకుని వ్యవసరాలైపోయింది. సౌరీ ఏడి, నన్ను కూడా చూడనివ్వు, మీ అన్నయ్య మన ఇద్దరిని కలపడమే కాదు మన ప్రేమ ఫలాన్ని కూడా మనకు కాపాడి తెచ్చిచ్చాడు. నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో, మన బిడ్డ, మన నోముల బిడ్డ, మన ఇద్దరికి విడదీయరాని బంధం వేసినటువంటి ఆత్మీయుడు, మన మునిపాల ముఠ అంటూ సౌరజతో పాటు బిడ్డను అక్కున చేర్చుకుని ముద్దులాడుతూ మూసిపోయాడు ధరీష్. మీ సంబరాలు తర్వాత, బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు పెద్దలు. ముందు దృష్టి తీయాలి, మీరిద్దరూ ఆ పసివాడితో పాటు వెళ్ళి బయట గుమ్మం ముందు నిల్చోండి, ఇప్పుడే వస్తాను అనేసి వాణమ్మ లోపలికి వెళ్ళింది. సౌరీ ధరీషులు ఆవిడ ఆదేశాన్ని పాటించి వెళ్ళి గుమ్మంలో నిలబడ్డారు. అమ్మ సిరీ, ఇలా వచ్చి ఆ ముగ్గురికి దృష్టి తీసేసే తల్లి, వాడికి చెల్లెలివి, ఈ ఇంటికి ఆడుకొచ్చువి, నా ఇంట్లో పసుపు కుంకుమలు పట్టుకెళ్లేదానివి, మాకు నువ్వు ఒక్కదానివే, నేనే అమ్మను అనుకో దయలాగా అంటూ పళ్ళెం శిరీషకు అందించింది వాణ్యమ్మ. నాకేం తెలుసు అమ్మక్క అంది బిడియంగా చూస్తూ శిరీష. అందా పుడుతూనే నేర్చుకుంటారా, చూసి తెలుసుకోవాలి, నేను చెప్తాను కదా అంటూ ఆవిడ ఎలా దృష్టి తీయాలో చెప్పింది. తూచా తప్పకుండా పాటించి దృష్టి తీసి వచ్చింది శిరీష. అందరికీ కాఫీలు ఇచ్చి వంట అయిపోయింది, 10 నిమిషాల్లో పెట్టేస్తాను, కబులు చెప్తూ ఉండండి అనేసి ఆవిడ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. అన్నయ్య ఈ అమ్మాయి ఎవర్రా? కుతూహలంగా అడిగింది సౌరజ. కాబోయే మీ వదిన, గతంలో నా చేత తాళి కట్టించుకున్నటువంటి పిల్ల, పుష్పత్త కూతురు. ఈ శిరీషే సౌరి అన్నాడు పరిచయం చేస్తున్నట్టుగా. మై గుడ్నెస్, వాట్ ఏ వండర్, నిజంగా అంది దిగ్భ్రాంతిగా చూస్తూ. ఎర్రగా కందిన వదనంతో చేతులు జోడించింది శిరీష. వాణమ్మ పుష్పాధరికి పరిచయం సంగతి ధరీష్ వివరించాడు. ఇంతలో అతని సెల్ ముగింది. ఫోన్లో మాట్లాడి, సిరి నేను అరగంటలో వచ్చేస్తాను, మా ఎండీ గారు ఎందుకో అర్జెంటుగా రమ్మన్నారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ హరి అన్నాడు ధరీష్ గబగబా వెళ్ళి డ్రెస్ చేసుకుంటూ. నాట్ అట్ ఆల్, డ్యూటీ ఫస్ట్, ఫార్మాలిటీస్ నెక్స్ట్, గో ఆన్ అన్నాడు హరీష్. సౌరిజ ఇల్లంతా తిప్పి చూపించింది. పాతిల్లైనా అన్ని రకాల సౌకర్యాలతోనూ చాలా చల్లగా హాయిగా ఉంది. ముందు విజిటర్స్ రూము, దానికి ఇరువైపులా కిచెను, దేవుడి గది. ఆ మూడు గుమ్మాలకి చేర్చి ఎదర మూడు గుమ్మాలతో మధ్యగా పెద్ద హాలు. ఆ మూడు గదుల్లో కుడి ఎడమలు బెడ్రూమ్స్ చేసుకుని మధ్యన గదిని డైనింగ్ రూమ్గా మార్చుకున్నారు. ఆ హాల్కు ఉత్తరంగా ఒకటి, దక్షిణంగా ఒకటి, రెండు గుమ్మాలు ఉన్నాయి. ఉత్తర గుమ్మం పెరట్లోనికి దారి తీస్తే దక్షిణ గుమ్మం పూల మొక్కలతో, కొబ్బరి, అరటి చెట్లతోటి చాలా విశాలంగా తోటలా ఉంది. ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెద్ద గేటు పాటుకు, దక్షిణంగా కార్ గ్యారేజ్ ఉంది. పెద్ద ఇల్లది. అద్దెంత అన్నాడు హరీష్. ఊరికే ఉండమన్నారు ధరీష్ ఎండి గారు, చాలా మంచివారు ఆయన, ఇల్లు వారిదే, వారి దయ వల్ల నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. విభావరి 5-6 నెలల క్రితం ఉద్యోగం కోసమని తిరుగుతూ సౌరిని కలవటానికి వస్తూ ఫోన్లో చేస్తున్నాడని, ధరీష్ను చంపించాలని
నలుగురు గూండాలను పంపించిందట. వాళ్ళ నుంచి తప్పించుకోవాలని పరిగెడుతూ ఆయన కారు కింద పడ్డాడు. దేవుళ్ళ, ఆయన నా కొడుకును రక్షించి తన దగ్గర వాడికి జాబ్ కూడా ఇచ్చారు, 50,000 రూపాయల జీతం. ఈ ఊరు నుంచి వచ్చేసి స్థిరపడ్డ ముందు కోడలు, తర్వాత నా మనవడు వచ్చారు. 5 నెలలకి 2,50,000 అయింది. నా జీతంతో ఇల్లు మెయింటైన్ చేసుకుంటూ బంగారం కొనిపించాను సౌరికి నగలు చేయించాలి అని అంది వాణమ్మ. సంతోషంగా తమ కుటుంబ వివరాలు విషయాలు చెప్తూ అంతవరకు ఆ సంగతులు సౌరికి తెలియనే తెలియవు. ధరీష్ వచ్చాక నలుగురికి భోజనాలు వడ్డించింది. ఆయన పిఏ కొడుకు దగ్గరకు అమెరికా వెళ్ళిపోతూ ఉన్నట్ట. రిటైర్ అయిపోయి నేనేమో ఫ్యాక్టరీలో ఇంజనీర్గా చేస్తున్నాను, పిఏగా నమ్మకస్తుని చూడమంటున్నారు. ఫ్యాక్టరీలో చిన్న ప్రాబ్లం వచ్చి ఫోన్ చేశారు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు హరి అన్నాడు ధరేష్. ఒక క్షణం హరీష్ దృష్టిలో తండ్రి విద్యాధరం నిలిచాడు. ఆయన విభావరి మిల్లులో జీతం భత్యం లేనటువంటి నౌకర్గా ఉంటున్నాడు. ఆయన్ని ఆవిడ నుంచి వేరు చేయాలి. అప్పుడు కానీ విభావరికి తండ్రి విలువ తెలిసి రాదు. కానీ ఆ ఎండి గారు తండ్రికి ఆ జాబ్ ఇస్తారో ఇవ్వరో, అసలు ఏ కారణంతో తండ్రిని విడదీయాలి? నా తల్లిదండ్రులను నా దగ్గరకు తీసుకువెళ్ళిపోతానని చెప్తే అత్తయ్య ఏమంటుందో చూడాలి. నాన్నగారి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. తగినంత కారణం లేకుండా నాన్నగారిని అమ్మని తీసుకుని వస్తే దానివల్ల శిరీషకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పలేం. మామయ్య జైలు నుంచి వచ్చే వరకు నాన్నగారిని కదపకూడదు. నాన్నగారికి ఉద్యోగ అవసరం అయితే లేదు, ఎందుకంటే అక్కగారితో పాటు బతకటం, ఆవిడ మాటలు పడటం, తిట్టినా పెట్టినా కొట్టినా నీవే దిక్కు అని వద్దంటే 25 ఏళ్ల నుంచి ఆవిడని నమ్ముకుని జీవించేస్తూ ఉన్నారు. కానీ జైలు నుంచి వచ్చేటటువంటి మామయ్యకు దారి దొరకదు. ఎవరు ఆయన్ని నమ్మి జాబ్ ఇవ్వరు, ఇవ్వలేరు. ఈయన మాత్రం ఇస్తాడనే నమ్మకం ఏముంది? ఆయన కూతురైనటువంటి శిరీషకే ఇంత ఆత్మాభిమానం ఉంటే ఇక ఆయనకెంత ఉంటుందో? చచ్చినా నా దగ్గర ఆయన ఉండరు, మరి ఆయన ఎక్కడుంచాలి? ఉపాధి ఎలాగ చూపించాలి? అసలు ముందు ఆయన ఏ జైల్లో ఉన్నారో తెలుసుకుని వెళ్ళి కలవాలి. ఆలోచనలతోనే భోజనం పూర్తి చేసినటువంటి హరీష్ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ధరేష్ వాణమ్మలిద్దరూ ఆపాలని చూశారు. ఈసారి మళ్ళీ వస్తాం, పనుంది అన్నాడు శిరీషను రమ్మంటుండగా చూస్తూ. వాణమ్మ శిరీషకి చీర పెట్టి మరీ పంపింది. హరీష్ వైపు చూసి అతను తీసుకోమని సైగ చేశాక తీసుకుంది. అసలు నేను పెట్టి పంపాలి నా చెల్లెలకి చీర, దౌర్జన్యంగా పంపవలసి రావటం వల్ల ఫార్మాలిటీసే కుదరలేదు అన్నాడు నవ్వుతూ హరీష్. అసలు నాకు భార్య పిల్లల్ని దక్కించావు బావా, అది చాలు నాకు. ఇహ ఇక్కడి నుంచి మీరు మా ఇంటికి, మేము మీ ఇంటికి రాకపోకలు జరగాలి, ఇది నా ఆశ అన్నాడు. తప్పకుండా నీ కోరిక తీరుతుంది బావా, నా చెల్లెల కోసం నేను రావాలిగా అన్నాడు. ఆ కుటుంబం దగ్గర సెలవు తీసుకుని జీప్ ఎక్కుతూ ఉండగా హరీష్కి ఫోన్ వచ్చింది. వస్తున్నానని చెప్పి ఫోన్ ఆఫ్ చేసి డ్రైవర్ నన్ను విజయవాడలో ఎస్పీ గారింటి దగ్గర డ్రాప్ చేసి అమ్మాయి కానీ ఇంటి దగ్గర దించినా అని ఆదేశించి హరీష్ విజయవాడలో దిగేశాడు. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం సందర్భంగా తీసినటువంటి ఫోటోలు వచ్చాయి. వాగ్దేవి తెచ్చి ఇస్తే అవి చూస్తూ ఉంది శిరీష. ఆచార్య గారి కోరిక మేరకు ఒక అరగంట వచ్చి ఆ హడావిడిలో పాల్గొన్నాడు హరీష్. పాదుకలు తీసుకుంటూ ఒక ఫోటో పక్క పక్కనే ఉన్నారు శిరీష హరీష్లు. ఆ ఫోటో శిరీషకు చాలా నచ్చింది. చాలా హుందాగా, అందంగా, ఆకర్షణీయమైనటువంటి చిరునవ్వుతో సమ్మోహనంగా కనిపించాడు అతను. హలో శిరీష, ఏమిటా తన్మయత్వం, ఏం చూస్తున్నావు అంటూ శిరీష వెనక నిలబడి ఆమె చేతుల్లో ఫోటోలు చూశాడు. ఆమె ఆనుకున్నంత దగ్గరగా నిలబడినటువంటి అతని శ్వాస వేడిగా ఆమె చెవి దగ్గర తగిలి గిలిగింతలో రేపింది. చప్పున దూరంగా జరగబోయింది. శిరీష వెనక నుంచి చేతులు చాపి ఫోటోలు తీసుకున్నాడు. అలా తీసుకోవటంలో అతని చేతుల మధ్య నిలబడిపోయింది శిరీష. ఆమె భుజం మీద తన గడ్డం అంచి ఈ ఫోటోలో పక్క పక్కన ఇద్దరం చాలా బాగున్నాం కదూ అన్నాడు చెవి దగ్గర నవ్వుతూ. ఒప్పుకుంటున్నట్టుగా తల ఊపింది శిరీష. నిన్ను ఇలా చూస్తూ ఉంటే మతిపోతుంది సిరి, ఓన్లీ 1 కిస్ అంటూ ఊహించని విధంగా ఆమె చెంపను గాఢంగా చూపించి గబాల ఫోటోతోటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హరీష్. చాలాసేపటి వరకు మంటించిన బొమ్మలాగా నిలబడిపోయింది ఆమె.
ఇతని వయస చూస్తే ఇతనితో ఎక్కువ కాలం తను ఇలా ఉండలేదని అర్థం కాగానే ఆమె గుండెలు ఉద్విగ్నతతోటి జలరేదించాయి. మాట, నవ్వు, చూపు కూడా శిరీషలోని స్త్రీ సహజమైనటువంటి కోరికలు రేకెత్తించేటటువంటి విధంగా ఉంటాయి. అలా అని బలవంతం ఉండదు, చొరవగా చేయవేయడు, చనువు చూపించడు. హఠాత్తుగా చేరువకు వచ్చిన సమయంలో మాత్రం అదో మాదిరిగా ముఖం పెట్టి చిన్న చిన్న బహుమతులు కోరటం అనేది ఇదే ప్రారంభం. ఆమె మనోనేత్రం ముందు 10 రోజుల క్రిందట జరిగినటువంటి సంఘటన కదిలింది. శిరీషకు జీతం 5,000 ఇచ్చారు. ఆ డబ్బు తెచ్చి హరిష్కిస్తూ, నా జీతం అంది. తీసి లెక్క పెట్టి, వెరీ గుడ్, నీ కష్టార్జితం 5,000 అన్నమాట, నాకెందుకు, దాచుకో అన్నాడు తిరిగిచ్చేస్తూ. ఇంటి ఖర్చులన్నీ మీరే చూస్తున్నప్పుడు నేనేం చేసుకోను అంది. డిగ్రీ కట్టగానే సరా, ఫీజులు, బుక్స్, అవసరాలు ముందు ముందు చాలా ఉంటాయి, వాటికి ఖర్చు పెట్టాలి, ఉంచు అన్నాడు. అప్పుడు మీరే చూదురు కానీ అంది. సరే, నా షర్టిలా పట్టరా అన్నాడు. శిరీష అతని గదిలోనికి వెళ్ళి షర్టు తెచ్చి ఇచ్చింది. షర్ట్ జేబులో నుంచి 2,000 రూపాయలు కట్ట తీసి ఇస్తూ, ఇది నా జీతం, తొలి జీతం కదా, నా ఆరాధ్య దేవత ముందు నువ్వు తీసుకుని నీది నాది కలిపి నీ బీరువాలో దాచు. ఓ రోజు సాయంత్రం వస్తాను, వచ్చే ముందు ఫోన్ చేస్తాను, నువ్వు రెడీగా ఉంటే వెళ్ళి ఇద్దరం షాపింగ్ చేద్దాం అన్నాడు. ఇప్పుడు షాపింగ్ ఎందుకు? నా కష్టార్జితంతో అమ్మకు, నాన్నగారికి, చెల్లాయికి, బావగారికి, అలాగే కొత్తగా వచ్చినటువంటి బిడ్డకి కూడా బట్టలు తిద్దాం. ఇన్నాళ్ళు వాళ్ళ వల్ల పొందానే కానీ ఏనాడు వాళ్లకు ఏమీ ఇవ్వలేకపోయాను. ఇప్పటికి కాదు, నాకు రెక్కలు వచ్చి స్వంత సంపాదన చేతికి వచ్చింది, అందుకని అందరితో ఈ ఆనందాన్ని పంచుకోవాలి అందుకు అన్నాడు. శిరీష ఆ డబ్బు తీసుకుని వెళ్ళి బీరువాలో భర్తం చేసి తాళం వేసింది. అన్నట్టుగానే ఓ రోజు శిరీషను తీసుకుని వెళ్ళి షాపింగ్కి వెళ్ళాడు. శిరీష 5,000 జీతంతో మంచి కలర్ఫుల్ శారీలు 4 తీసుకుని ఆమెకి ఇస్తూ, ఇవి నీ జీతంతో కొన్నవి, ఇక నుంచి చీరలు కట్టుకో శిరీష, ఆ డ్రెస్సుల్లో మరీ చిన్నపిల్లల అంతా, నాకేమిటో అనీజీగా ఉంటుంది, నిజానికి చీరలో నీ అందం రెట్టింపుగా కనిపిస్తుంది, కావాలంటే బయటకు వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్సులు ఏవో వేసుకో, ఇంట్లో మాత్రం చీరల్లో కనిపించు, ఆ లంగా ఉండేది ఎవరికైనా ఇచ్చేసే అన్నాడు హరీష్ ఓ పక్కన శాసిస్తూనే అనునయిస్తున్నట్టుగా. అవతలి వాళ్ళు తన మాట వినేలా చేసుకోవటంలో అతనికి మంచి నైపుణ్యం ఉంది. అప్పటి నుంచి లంగా ఓణిలు, డ్రెస్సులు కూడా మొత్తానికి తీసేసి చీరలే అలవాటు చేసుకుంది. అందరితో పాటు తన జీతంతో శిరీషకి కూడా చీర తీసుకుని, ఇది నా జీతంతో నీకు ఇచ్చేటటువంటి ప్రజెంటేషన్, కావాలంటే నీ జీతంతో నువ్వు కూడా నాకేదైనా ఇవ్వచ్చు, వద్దనను, ఇది ఒక సరదా మాత్రమే, టేక్ ఇట్ ఈజీ డార్లింగ్ అన్నాడు బుగ్గన చిటికను వేస్తూ. తల్లికి తండ్రికి మేనత్తుకు ఇచ్చేట బట్టలు వాణమ్మగారి ఫ్యామిలీకి కూడా ఇవ్వటానికి కుదరటం లేదు, స్ప్లగ్నింగ్ ముఠానికి కనిపెట్టడంతో సరిపోతూ ఉంది. కాలం ఆగదు కదా, వర్ష ఋతువుని వెంట పెట్టుకుని శ్రావణ మాసం వచ్చింది, 3 నెలలు గడిచిపోయినాయి. ఎంత రాత్రైనా శిరీష మేలుకొని ఉంటే పాఠం చెప్పి భోంచేసి పడుకుంటాడు హరీష్. ఇద్దరి గదులకు మధ్యన ఉండేటటువంటి తలుపు ఎప్పుడు తీసే ఉంటుంది. అతని గదిలో 9 వరకు చూసి భోజనం పెట్టేసి వచ్చి పడుకుంటుంది. అతని కోసం శిరీష ఎదురు చూడకుండా పనుంటే రానని, ఎదురు చూడవద్దని ఫోన్ చేస్తూ ఉన్నాడు. అతని నిగ్రహాసక్తికి, క్యారెక్టర్ను, బలహీనతలను కనిపెట్టాలని తలుపు తీసి మర్చిపోయినట్టుగా నటిస్తుంది ఉండేది మొదట్లో. అర్ధరాత్రి నిద్రలో భయంతో కేకలు వేస్తూ శిరీష లేస్తేనే ఆ గదిలోనికి వచ్చి ఆమెను అనునయించి వెళుతాడే తప్ప, లేకపోతే అసలు ఆ గది ధ్యాసే ఉండదు. తలుపు తీసి ఉన్నా తనని ఇబ్బంది పెట్టినటువంటి అతని మనోనిగ్రహం ఆమెకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత నిద్రలో లేవటం, కేకలు వేయటం, ఏడవటం కూడా మర్చిపోయింది శిరీష. రాత్రి చదువుకుంటూ మరణం చేసుకుంటూ పడుకుంటే మళ్ళీ మన్నాడే మెలకు వస్తుంది. ఇవాళ ఏం జరిగిందో తెలిసినా అన్నాడు ఓ రోజు పాఠం పూర్తయినాక ఫోన్ చేస్తూ. ఏం జరిగింది? కుతూహలంగా అడిగింది. కారణం, ఈ మధ్యకాలంలో అతను అంత ప్రసన్నంగా, విశ్రాంతిగా మాట్లాడేటటువంటి తీరికతో అసలు ఆయన చూడనే లేదు. ఎవరో తనుగుతున్నట్టుగా పాఠం చెప్పటం, భోజనం చేయటం, ఫోన్ రావటం, పరిగెత్తడం సరిపోతుంది. ఈవేళ 6 ఇంటికి ఒక స్మగ్లింగ్ ముఠా గురించి తెలిసి రైడింగ్కి వెళ్తున్నాం. ఇంతలో ఒక ముసలతను 4 వెంట పెట్టుకుని తరుముతూ ఉండగా పరిగెత్తుకు వచ్చి మా దారికి అడ్డం పడ్డాడు. మమ్మల్ని చూసి గూండాలు పారిపోయారు. అతన్ని జీప్లో ఎక్కించుకొని రైడింగ్ అయినాక
స్టేషన్కి వచ్చాక విచారిస్తే ఓ కొత్త సంగతి తెలిసింది. ఏమిటది? శివపురం జమీందార్ గారి దగ్గర నౌకర్గా చేసేవాట ఆ ముసలాడు గంగన్న. ఆ రోజు చెల్లాయిని పెళ్లి చేసుకోవాలని ఓ తండ్రి కొడుకులు ప్రధానానికి వచ్చానని చెప్పాను కదా. ఆ తండ్రి కొడుకులు దివాన్ కొండలరావు, కొడుకు విక్రమ్. ఆ ఇద్దరే శివపురం జమీందార్ గారు భూపతిని హత్య చేసి ఆ నేరం అమాయకురాలైనటువంటి ఆయన కూతురు రూపాదేవి మీద మోపి జైలు పాలు చేశారట. అంతేకాక ఆ విక్రమ్ రాజావారి దివాణంలో పనిచేసేటటువంటి 12 ఏళ్ల పసిపిల్ల మీద అత్యాచారం చేశారట. వాతం కమ్మి ఆ పిల్ల చనిపోయింది. తండ్రి ఆ దారుణం చూసి తలుపు బయట గడియ వేసి పోలీసుల్ని తీసుకుని వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టించాట. కోర్టు 14 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తే 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి అమెరికాలో చదువుకుని బిజినెస్ పరంగా శిక్షణ తీసుకుని మొన్ననే వచ్చాడని కబులు చెప్పి చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని డ్రామా ఆడారు. అదృష్టం బాగుండం వల్ల సౌరికి ఆ ప్రమాదం తప్పిపోయింది. ఆ శివపురం జమీందార్ గారి అమ్మాయిని అన్యాయంగా అరెస్ట్ చేయించి ఆస్తిని ఆ తండ్రి కొడుకులు అనుభవిస్తున్నారని, అంతేగాక అమ్మాయిల్ని విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారని, ఆ సంగతి తనకు తెలిసిపోయిందనే తనని చంపడానికి మనుషుల్ని ప్రయోగించారని చెప్పాడు ఆ కంగన్న. ఇప్పుడు ఆ కేసు ఎంక్వైరీ చేస్తూ ఉన్నా అన్నాడు హరీష్. మై గుడ్నెస్, ఎంత ప్రమాదం తప్పింది సౌరికి. అతని కళ్ళు పులి కళ్ళల్లా ఉన్నాయని మీరన్నది నిజమేనన్నమాట. చేయి చూసి రఫ్ క్యారెక్టర్ అని కూడా చెప్పగలిగారు. అంటే మీ మేధాశక్తి చాలా గొప్పది హరీజీ. యు ఆర్ వెరీ జీనియస్ అంది శిరీష. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. పోలీస్ బుద్ధి ప్రతి వాళ్ళను అనుమానిస్తుంది. కొందరిని చూడగానే తెలిసిపోతుంది. కొందరు గోముఖ వ్యాఘ్రాలు లాంటి వాళ్ళు, తెలియరు. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను ఆ శివపురం జమీందార్ గారి కేసు పరిశోధిస్తున్నానని చెప్పాను. అలాగే మీ నాన్నగారు ఏ జైల్లో ఉన్నారో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. బహుశా ఈవేళలో రేపట్లో ఆ సమాచారం కూడా తెలుస్తుంది అన్నాడు సాలోచనగా. నాన్నగారి గురించి తెలిస్తే నాకు కూడా చెప్పండి, చూడాలనుంది అంది. అవును, అసలు మీ నాన్నగారి ఫోటో ఏదైనా ఉందా అన్నాడు గుర్తొచ్చి. ఆ విభావరి ఫోటోలు, ఆల్బమ్లు, ఆయన సర్టిఫికెట్లు అన్నీ కాల్చేసిందట. అమ్మ మాటల సందర్భంలో ఓసారి చెప్పింది, అసలు నాన్నగారి గురించి నాకేమీ తెలియదు, ఆవిడకు అంత కక్ష దేనికో నాకు అర్థమే కాదు. మీ చెల్లెలు బతుకు అన్యాయం చేయాలనుకుంది, అమ్మా నాన్నలను విడదీసింది. మీ గురించి ఇంకా ఆవిడకు తెలియదేమో, తెలిస్తే మీరు నా దగ్గర ఉన్నట్టు తెలిస్తే ఏం చేసి ఉండేదో అంది. విభావరి ఒక అంతుచిక్కని ప్రశ్నార్థకంగా ఎన్నాళ్ళు మిగిలిపోతుందో చూద్దాం, నేనేది వదిలిపెట్టదలుచుకోలేదు, తెలుసుకుని తీరుతాను, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. అంతలోనే ఫోన్ వచ్చి వెళ్ళిపోయాడు. శిరీష మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళింది. మిమ్మల్ని డాక్టర్ గారికి ఒకసారి కనిపించమన్నానండి అంది నర్సు శిరీష. శిరీష డాక్టర్ గారి రూమ్లోకి వెళ్ళి, నమస్తే అంకుల్, కనిపించమన్నట అంది. రా శిరీష, పనేమీ లేదు, నీకు ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి అన్నారు ఆయన. చెప్పండి అంకుల్. ఏంటది అంది. నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయిందమ్మా, ఫ్యామిలీ అక్కడే ఉంది, పిల్లలు చదువుకుంటున్నారు. నేను అక్కడికి ట్రాన్స్ఫర్ కొన్న 3 ఏళ్లకు ఇప్పటికొచ్చింది ఆ అవకాశం. నా స్థానంలోకి కొత్త డాక్టర్ లోకనాథం వస్తాడట. ఈ సంగతి నీ చెవిన వేద్దామని రమ్మన్నాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లి అన్నారు ఆయన. అంటే కాస్త అర్థమయ్యేలా చెప్పండి అంకుల్ అందామే. అతని క్యారెక్టర్ అంత మంచిది కాదని వినికిడి అన్నాడు తడపటాయిస్తూ. శిరీష నిటారుగా మారింది. నారాయణ నేను కనిపెట్టి చూస్తూ ఉంటాడనుకో, ఎందుకైనా మంచిదని నీ చెవిన వేశాను. అలాగే నర్సులు మారుతున్నారు, నీకు ఉద్యోగం చేసినటువంటి అవసరం లేకపోతే మానేసి హాయిగా ఇంటి పట్టున ఉండు. నీ భర్త నేను బాగా చూసుకుంటాడని సర్పంచి అన్నారు అన్నాడు ఆయన నవ్వుతూ. నిజమే సార్, ఆయన అన్నీ నిజమే సార్, అయినా అన్నీ ఆయన మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు అందుకని అంది. ఈ సంగతి హరీష్కు తెలిస్తే వెంటనే మానేయమంటాడు. నాన్నగారు వచ్చి తనను పూర్తిగా అతనికి అప్పగించేంత వరకు ఈ ఉద్యోగం చేయాలి, ఏం కావాలన్నా అతన్ని అడగటం మర్యాదగా అనిపించదు. నాన్న జైలు నుంచి వస్తే ఆయన్ని ఎవరు చూస్తారు? ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? అదే ఈ ఉద్యోగం తను చేస్తూ ఉంటే నాన్నగారు వచ్చాక తను మానేసి ఆయనకు ఈ ఉద్యోగం ఇప్పించవచ్చు. తనలాగే ఆయన అల్లుడి దగ్గర ఉండడానికి మొహమాట పడితే
కనీసం ఏ ఆధారమైనా ఆమెకు దక్కుతుంది కదా అనిపించగానే నిశ్శబ్దంగా వచ్చేసింది. గుండెల్లో డౌట్ రేపి మరీ వెళ్ళిపోయారు పాత డాక్టర్. పాత డాక్టర్ రిలీవ్ అయినాక కొత్త డాక్టర్ ఛార్జ్ తీసుకున్నారు. ఆయనతో పాటు మేరీ అనే నర్స్ వెళ్ళిపోయి ఆ స్థానంలో రీటా అనేటటువంటి నర్స్ వచ్చింది. అందంగా కనబడాలనేటువంటి ఆసక్తి బాగా ఎక్కువగా ఉంది. కల్పనాదేవి గారు రచించినటువంటి అనుబంధాలు ఆశా వ్యామోహాలు అనే నవల ఆరో భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.